సీఎం కేసీఆర్ ఎవరికి భయపడరని చెప్పారు మంత్రి కేటీఆర్. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మోడీ ఈడీ లేదంటే జుమ్లా హమ్లా అని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ చేసిన సర్వేలు కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయన్నారు. మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్ ముందస్తుకు వెళ్లేది లేదన్నారు. తమ ఐడియాలజీ నచ్చిన వారు ఎప్పటికీ తమతోనే ఉంటారని, కొంతమంది అవకాశం వస్తుందని పార్టీ మారితే వద్దనలేమన్నారు. ప్రజాదరణ పొందిన నాయకులకే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్నారు. రానున్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు కేటీఆర్. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లో ఇంకా ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రశ్నించడం కూడా అన్పార్లమెంటరీ అంటే వర్డ్ అంటే ఎలా అన్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు కేంద్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి కొంత సాయం చేయాలన్నారు కేటీఆర్. కానీ కేంద్రానికి హృదయం లేదన్నారు. నరేగా పనులు తెలంగాణలో జరిగినట్టు ఎక్కడా జరగడం లేదని చెప్పారు. కేంద్రం ఇచ్చే ప్రతి అవార్డు తెలంగాణకు వస్తున్నాయన్నారు. పల్లె గూస పేరుతో బీజేపీ యాత్ర ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని గ్రామాలకు వెళ్తే ఎక్కడ అభివృద్ధి జరిగిందో తెలుస్తుందన్నారు. కేంద్రానికి తెలంగాణ ఇచ్చేది రూపాయి అయితే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 40 పైసలు మాత్రమేనన్నారు. ఇది నిజం కాదని ఎవరైనా నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు కేటీఆర్. ఇక మోడీ ప్రైవేట్ విజిట్లకు వస్తే తామెందుకు రిసీవ్ చేసుకుంటామని ప్రశ్నించారు. మోడీ దేశానికి కాదు గుజరాత్కు మాత్రమే ప్రధాని అని విమర్శించారు. హైదరాబాద్లో మోడీ కట్టిన ఫ్లైఓవర్లు తనకు కనిపించడం లేదన్నారు. బీజేపీ తీసుకొచ్చిన ఆర్థిక విధానాలతో ఆర్థికవేత్తలు పదవులు వదిలి వెళ్తున్నారని చెప్పారు కేటీఆర్. దేశంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని, రేవంత్ రెడ్డికి కొడంగల్లోనే దిక్కులేదన్నారు కేటీఆర్. అమేధీలో రాహుల్ గాంధీకి దిక్కులేదని, అలాంటి రాహుల్ సిరిసిల్లకు వచ్చి 2 రోజులు ఉండి తాము చేసిన అభివృద్ధి చూసి నేర్చుకుని అమేధీలో ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నారు కేటీఆర్. సంక్షేమ పథకాల వలన ఆర్థిక సంక్షోభం రాదన్నారు. ఉద్యోగులకు జీతాలు లేటుగా వచ్చేవి మాత్రమే చెప్తారని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు వస్తున్నాయని చెప్పారు. తమ క్యాబినెట్లో మంత్రులు ఎమ్మెల్యేలు అంతా బాగా పనిచేస్తున్నారని, కానీ కేసీఆర్ కొడుకు కావడంతోనే తనకు ఎక్కువ కవరేజ్ వస్తుందన్నారు. పేపర్లు ఛానల్స్ మంచి కంటే ఎక్కువగా ఎక్కడో ఒక చిన్న తప్పు జరిగితే దానిని తిప్పి తిప్పి చూపిస్తున్నాయన్నారు కేటీఆర్. భారీ వర్షాలు వచ్చినప్పుడు మోటార్లు మునుగుతాయని, వరదలు వచ్చి పంప్ హౌజులకు వాటర్ వస్తే కేసీఆర్ తప్పంటే ఎలా అని ప్రశ్నించారు కేటీఆర్. తాము చేసే అప్పులన్నీ ప్రజా సంక్షేమం కోసం వాడుతున్నామని వివరించారు. ప్రభుత్వం చేసే ప్రతి అప్పుకు లెక్క చెప్తామన్నారు. మోడీ చేసిన అప్పులకు లెక్క చెప్తారని ప్రశ్నించారు కేటీఆర్. గిరిజన వర్గానికి చెందిన వారిని రాష్ట్రపతి చేస్తామంటూనే ఆ సామాజిక వర్గం హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు. పోడు భూముల కోసం 12 లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఇందులో ట్రైబల్, నాన్ ట్రైబల్లు ఉన్నారని వివరించారు. ఈటల రాజేందర్ మళ్ళీ టీఆర్ఎస్ జోలికి వస్తే తీసుకుంటారా అన్న ప్రశ్నకు మీరు మధ్యవర్తిత్వం చేయండి, ఆలోచన చేస్తామన్నారు కేటీఆర్. ఇక కేటీఆర్ చిట్చాట్పై మరిన్ని డీటెయిల్స్ శివ లైవ్లో అందిస్తారు. శివ, కేటీఆర్ చాలా విషయాలపై మాట్లాడారు, వరదలు వస్తే మా తప్ప అని కూడా ప్రశ్నించారు, ఎట్లా చూడాలి? అవును సాకేత్, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాక దాదాపు 4 నెలలైంది. డైరెక్ట్గా మీడియా సమావేశాలు పెట్టాక అన్నీ కూడా జైనింగ్స్ మీటింగ్లు, లేకపోతే ఇక్కడ రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ మాత్రమే ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు చిట్చాట్ పెట్టి ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు అన్నిటి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేసినారు. ముఖ్యంగా వలసలు, టీఆర్ఎస్ పార్టీ నుంచి లాస్ట్ 6 మంత్స్ వరకు టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీ నుంచి వలసలు వచ్చేది, కానీ 6 మంత్స్ నుంచి చూస్తే రివర్స్ అయింది. టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు పోతూ ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ మారినా పోయి డైరెక్ట్గా టీఆర్ఎస్ చేరేవాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్లోనూ బీజేపీలోనూ చేరిపోతున్నారు. ఇట్లాంటి ఇష్యూస్ అవుతున్న వలసలతో పాటు 3 రాష్ట్రాల ఎలక్షన్స్, అప్పులు, రాష్ట్రం అప్పులపాలైంది, 5.5 లక్షల కోట్ల అప్పులైంది, ఇట్లాంటి విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తూ ఉన్నాయి. అట్లాంటి అన్ని అంశాలపైన కూడా కేటీఆర్ స్పందించారు. ఇంకా కాళేశ్వరం పంప్ హౌజులు మునిగిపోయినాయి, కన్నెపల్లి, తర్వాత అన్నారం 2 పంప్ హౌజులు నిన్న గోదావరి వరదతో మునిగిపోయినాయి. అట్లాంటి అంశాలపైన కూడా ఆయన స్పందించండు. ఇక పోడు భూములు, తర్వాత మోడీ వచ్చినప్పుడు స్వాగతం పలకలేదు అట్లాంటి విషయాలు, అన్ని విషయాలపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఇక ముఖ్యంగా ముందస్తు ఎలక్షన్స్ గురించి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ముందస్తు
ఎలక్షన్స్ విషయంలో రీసెంట్ గా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరిండ్రు. ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేయాలనే అంశంపైన డేట్ ఎలక్షన్ డేట్ ఫిక్స్ చేయాలి ప్రతిపక్షాలు. ఆ డేట్ ఫిక్స్ చేస్తే ప్రభుత్వం రద్దు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రతిపక్షాలకు సవాల్ విసిరితే ప్రతిపక్షాల సవాల్ స్వీకరించినాయి. ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసినా సరే మేము ఎలక్షన్ సిద్ధంగా ఉన్నాం, సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేయాలనేది ఆయన ఇష్టం. ఆయన రద్దు చేయాలి ప్రకటించినట్లు కానీ ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరినాయి కానీ అక్కడ నుంచి మళ్ళీ రెస్పాన్స్ రాలేదు. లోక్సభ కూడా మొత్తం ప్రధాని మోడీ లోక్సభ మొత్తం రద్దు చేసి రద్దు చేయించేందుకు ఒప్పిస్తే బీజేపీ నేతలు పోయి అప్పుడు ఎలక్షన్స్ ఇక్కడ కూడా మేము అసెంబ్లీ రద్దు చేస్తామని దానికి మళ్ళీ రివర్స్ కౌంటర్ ఇచ్చింది తప్ప ముందస్తు ఎలక్షన్ గురించి చెప్పలేదు. కానీ కేటీఆర్ చెప్తున్నారు ముందస్తు ఎలక్షన్స్ పోల్సిన అవసరం లేదు, ఏ టైంలో ఎలక్షన్ జరగాలనో ఆ టైంలోనే జరుగుతాయి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్కి ముందస్తు ఎలక్షన్స్ పోల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు. ఇంకా వలసల విషయంలో అయితే టీఆర్ఎస్ సిద్ధాంతాలు నమ్ముకున్న వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. సిద్ధాంతాలు ఏ సిద్ధాంతమైనా సరే మాకు ఏదో పార్టీ ఉండాలనుకున్న వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోతున్నారు. అట్లాంటి వాళ్ళ వల్ల టీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం లేదు, అట్లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే కూడా లాభం లేదని కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చిండ్రు. దీంతోపాటు ఈ గోదావరి వరదలతో నిన్న ఈ కాళేశ్వరం పంప్ హౌజులు రెండు పంప్ హౌజులు అన్నారం కన్నెపల్లి ఈ రెండు పంప్ హౌజులు కూడా మునిగిపోయినాయి. ఈ పంప్ హౌజుల విషయంలో సీఎం కేసీఆర్ టార్గెట్ చేసిన ప్రతిపక్షాలన్నీ కూడా సీఎం కేసీఆర్ డిజైన్ తప్పు చేయడం వల్ల అసలు ఇంజనీర్ల డిజైన్ కాకుండా ఆయన సొంత డిజైన్ను అమలు చేయడం వల్ల అక్కడ గోదావరి వరద వచ్చి ఆ రెండు పంప్ హౌజులు మునిగిపోయి వందల కోట్ల నష్టం జరిగిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. కానీ అంత పెద్ద వరద వస్తే సీఎం కేసీఆర్ ఏం చేస్తారు, పంప్ హౌజులు మునుగుతాయి తేలుతాయి సీఎం కేసీఆర్కి ఏం సంబంధం దీనివల్ల అని కేటీఆర్ చెప్పిండ్రు. ఇంకా దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల మీద ఆల్రెడీ స్పందించారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు ఉంటే ఉంటాయి వేరే పార్టీలు జరిగినంత మాత్రం వచ్చేది లేదని. కానీ ఈ మధ్య కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా సర్వేలు చేసినట్టుగా చెప్తున్నారు. ఒక సర్వే ఆర్ఆర్ సర్వే వచ్చింది, ఆర్ఆర్ సర్వే బీజేపీ పార్టీ చేసినట్టుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినట్టుగా ఆత్మసాక్షి సర్వే వాళ్ళు చేసినట్టుగా చెప్తున్నారు. ఈ రెండు సర్వేలు కూడా టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని చెప్పింది. పర్సంటేజ్ తగ్గొచ్చు, లాస్ట్ టైం ఎలక్షన్స్లో 46% రావచ్చు, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో 41% రావచ్చు, కానీ ఈ సర్వేలో 38% రావచ్చు. కానీ పర్సంటేజ్ తగ్గినా కూడా గెలుపు టీఆర్ఎస్దే అని చెప్తున్నారు కదా రెండు ప్రతిపక్ష పార్టీలు చేసిన సర్వేలో. కాబట్టి ప్రజల్లో ఖచ్చితంగా ఉంది 38% కాదు, అవసరమైతే ఎక్కువ పర్సంటేజ్ కూడా ఉంది. ప్రతిపక్షాలు చేసిన సర్వే కాబట్టి చాలా తక్కువ చూపిస్తున్నారు అనేది కేటీఆర్ చెప్తున్నది. ఇంకా రెండో స్థానం కోసం బీజేపీ కాంగ్రెస్లు కొట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సర్వేలలో ఒక సర్వేలోనేమో బీజేపీ సెకండ్ ప్లేస్లో ఇచ్చారు, ఇంకొక సర్వేలోనూ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది. కాబట్టి సెకండ్ ప్లేస్ కోసమే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కొట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రెండు సర్వేల్లో ఫస్ట్ ప్లేస్ టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని ప్రతిపక్షాల సర్వే చెప్పినట్లుగా చెప్తున్నారు. ఇంకా అప్పుల మీద కూడా క్లారిటీ ఇచ్చారు, అప్పులు చేసేంత మాత్రాన ఇక్కడ దివాలా తీసినట్టు కాదు, ఉద్యోగులకు జీతాలు ఇంత మాత్రాన దివాలా తీసినట్టు కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే దేశంలోనే అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ, ప్లస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా రాష్ట్రంలో ఎక్కువ జీతాలు ఇస్తున్నాం, దాన్ని ఎందుకు గుర్తించరు? జీతాలు ఇవ్వడం అంటే కొద్దిగా లేట్ అవుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాకుండా పోతలేవు కదా, 20 తారీఖు 15 తారీఖు 20 తారీఖు జీతాలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఉన్న అడ్జస్ట్మెంట్స్ వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. కానీ దివాలా తీసినట్టుగానో లేకపోతే సంక్షోభం దిశగా పోయినట్లు కాదు, ఇక్కడ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, సంక్షోభం పోయినట్టు కాదు. సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పుడు సంక్షేమం పథకాలనే చూడాలి తప్ప దీనిలో సంక్షోభాన్ని ఎట్లా చూస్తారు? ప్రతిపక్ష పార్టీలు కావాలని దాన్ని తప్పగా చూపిస్తున్నది కేటీఆర్ చేసిన కామెంట్లు. అసలు కేంద్ర ప్రభుత్వం చేసిన 100 లక్షల కోట్ల అప్పు మీద మోడీ స్పందించాలి, 100 లక్షల కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇక్కడ చేసిన ప్రతి అప్పుకు ప్రతి రూపాయికి సీఎం కేసీఆర్ లెక్క చెప్తారు, మరి కేంద్రం చేసిన అప్పు కూడా కేంద్రం లెక్క చెప్తుందా? వాళ్ళు చేసిన 100 లక్షల కోట్లు దేనికోసం? దేశంలో ఎక్కడ కొత్త ప్రాజెక్టులు కట్టినరా, లేదా కొత్త సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా, దేనికి ఖర్చు పెట్టినాడు ఆ అప్పు? కాబట్టి దీనికి కేంద్రం నుంచి కూడా క్లారిటీ రావాల్సిందండి. ఇంకా మోడీ మొన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ వెళ్ళలేదు ఆయనకు స్వాగతం పలికేందుకు, చాలాసార్లు 4-5 సార్లు వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ వెళ్లకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని పంపించినంటే మొన్న వచ్చింది అయితే ప్రైవేట్ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఆయన పార్టీ ప్రోగ్రామ్. కాబట్టి ఆ పార్టీ ప్రోగ్రామ్కు సీఎం కేసీఆర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, పీజీ అసలు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ప్రోటోకాల్ ప్రకారం ఒక మంత్రిని అలర్ట్ చేశామని మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. దాంతోపాటు ఈటా రాజేందర్ మళ్ళీ టీఆర్ఎస్లోకి వస్తే తీసుకుంటారా అని ఒక జర్నలిస్ట్ అడిగిన దాన్ని కూడా దానికి ఆయన కొద్దిగా కామెడీగా సమాధానం చెప్పిండు. మీరు మధ్యవర్తం వహిస్తే, మీడియా వాళ్ళు మధ్యవర్తం వహిస్తే అప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచన చేస్తానని ఆయన సమాధానం చెప్పిండు. ఇంకా ఈ పోడు భూముల విషయంలో అయితే మొన్నటి వరకు కుర్చీ చేసుకొని పోడు భూముల విషయంలో గిరిజనులకు ఆదివాసులకు పట్టాలు ఇస్తామని చెప్పారు, కానీ ఈరోజు కేటీఆర్ ఆ విషయంలో రివర్స్ గేర్ వేసినట్టుగా కనిపించింది. దాదాపు 12 లక్షల అప్లికేషన్లు పోడు భూములకు సంబంధించిన పట్టాలు ఇవ్వాలని రెగ్యులైజ్ చేయాలని ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కానీ అది పూర్తిగా పర్స్యూ చేస్తే ఆ ఇష్యూ అసలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు,
కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. 170 యాక్ట్ గనక చట్టసవరణ చేయాలంటే అది పార్లమెంట్లో చేయాలి. పార్లమెంట్లో చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవకాశం లేదు కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. వచ్చిన అప్లికేషన్స్ లో దానిలో గిరిజనులు ఉన్నారు, నాన్ గిరిజన్స్, అసలు గిరిజనులు ఆదివాసీలు కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది స్క్రూటిని చేసే ప్రయత్నంలో ఉన్నాం. కానీ ఈ సమస్య పరిష్కారం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చూపగలదు, రాష్ట్ర ప్రభుత్వం చూపదు అని ఆయన ఒక విషయాన్ని మొత్తం క్లారిటీ చెప్పారు. ఇప్పటిదాకా అయితే ఆ ఇష్యూ రాష్ట్ర ప్రభుత్వమే పరిశీలిస్తుంది, సీఎం కేసీఆర్ఏ వస్తారు, అక్కడ కూర్చుంటారు, కుర్చేసుకొని కూర్చుంటారు, ఆ ఇష్యూ పరిష్కారం చేపిస్తామని రీసెంట్గా కూడా అసెంబ్లీలో కూడా సీఎం కేసీఆర్ చాలాసార్లు చెప్పిండ్రు ఇష్యూ. కానీ ఈరోజు కేటీఆర్ మాత్రం ఆ ఇష్యూ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని ఆయన క్లారిటీ ఇచ్చిండ్రు. ఇక భారీ వర్షాలు వచ్చినప్పుడు మూటలు మునుగుతాయి, వరదలు వచ్చి పంప హౌజులు మునిగితే కేసీఆర్కి ఎందుకు అడ్డగడతారు, కేసీఆర్కి సంబంధం లేదని ఆయన చెప్పిండ్రు. గిరిజనులకు రాష్ట్రపతి అభ్యర్థి గిరిజనులు ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తలేరన్న అంశం పైన కేవలం రాష్ట్రపతి అభ్యర్థి మాత్రమే గిరిజనులకు ఇచ్చిండ్రు. కానీ గిరిజనుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంది, అందుకే రాష్ట్రపతి అభ్యర్థిగా మేము మద్దతు ఇస్తలేమని కేటీఆర్ చెప్పిండ్రు. ఇక మోడీ మొన్న ఇచ్చిన స్పీచ్ పైన కూడా స్పందించారు. మోడీ ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ కట్టామని చెప్పిన, ఆ ఫ్లైఓవర్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు, ఆ ఫ్లైఓవర్స్ ఇక్కడ కనిపిస్తలేవని కేటీఆర్ సమాధానం చెప్పిండ్రు. థ్యాంక్ యూ శివా.